నమస్కారం గురువుగారు. గురుగారు, శోభకృత్నామ సంవత్సరంలో మిథున రాశి వారి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి గురుగారు? ఇదే మన సుమన్ టీవీలోనే నేను గతంలో చెప్పాను, అందరూ మిథున రాశికి అష్టమశని బ్రహ్మాండంగా యోగిస్తాడు అన్నప్పుడు నేను మాత్రం మీరు అంబానీలైనా సరే మిధులోకి రావాలి అని చెప్పాను. ఆ వీడియోలు చూసి చాలా మంది నాకు కాల్ చేయడం కూడా జరిగింది, చాలా కష్టాలు పడ్డాం గురువు గారని. సో మిథున రాశికి అష్టమశని తొలగిపోయిందమ్మ, భాగ్యస్థాన సంచార శని మొదలయ్యింది. సో భాగ్యస్థాన సంచార శని మొదలైతే మిథున రాశికి అష్టమ భాగ్యాధిపతి అవడం చేత స్వక్షేత్రంలో ఉండి ఈ మిథున రాశికి లాభాన్ని నీచం చూసినందువల్ల గతంలో స్ట్రక్ అయిపోయిన వ్యవహారాలు ఏదైతే ఆగిపోయి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం అనుకున్నటువంటి అంశాలు అవి క్లియర్ అవుతాయి. ముఖ్యంగా సిరీ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. రాజు బుధుడు కాబట్టి, మంత్రి శుక్రుడు కాబట్టి ఈ రాశిలో వాళ్ళకి సిరీ ప్రముఖుల మద్దతు లభించడం, సినీ ప్రముఖులతో పరిచయాలు లభించడం, కొత్తగా సినీ రంగానికి సంబంధించినటువంటి మూలకంగా ఆదాయాలు ఏర్పడడం కూడా జరుగుతుంది. మీ పిల్లల్ని హీరోలుగా ఇంట్రొడ్యూస్ చేయాలనుకుంటున్న మిథున రాశిలో వాళ్ళకి ఇది అవకాశం కూడా బాగా ఉంటుంది. తర్వాత ఎవరైతే తమ పిల్లల యొక్క ఉజ్వల భవిష్యత్తుని ఐఏఎస్లు ఐపీఎస్లు కొట్టాలనుకుని కళ్ళగంటుంటారో వాళ్ళకి మిథున రాశిలో వాళ్ళకు కూడా ఈ సంవత్సరం గురువు ఆ యొక్క శుభాన్ని ఇవ్వబోతున్నాడు. సో తర్వాత వచ్చి వారికి సంబంధించి విదేశీ వీసాలు ఏదైతే ఆగిపోయి ఉంటాయో అవన్నీ కూడా క్లియర్ చేస్తాడు. విదేశీ ఉద్యోగాలు లేకుంటే గురించి బిడ్డలు వెళ్ళిపోయి ఉద్దేశాల్లో ఉంటారు, వారికి ఉద్యోగం రాదు, వారు అక్కడ నానా కష్టాలు పడుతుంటారు. అందుకని ఆ వాళ్ళకి ఈ మిథున రాశిలో ఉన్న వాళ్ళ పిల్లలు ఎవరైతే అటువంటి కష్టాలు పడుతున్నారో వారికి ఆయోగాన్ని కలిగిస్తాడు, అంటే ఉద్యోగం ఇస్తాడు. ఇప్పటిదాకా ఏమైనటువంటి స్థితిలో ఉద్యోగాన్ని కూడా ప్రాప్తింపజేస్తాడు. ఇక ధనం విషయంలో ఈ సంవత్సరం ధనం సమృద్ధిగా వస్తున్నప్పటికి కూడా కొంత చిల్లర చిల్లరగా ఖర్చు అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఆ డబ్బు తెలియదు, అంటే ఇంతకుముందు మనకు ఆగిపోయినటువంటి డబ్బులు సడన్ గా వచ్చాయి, వాహనాధిగత్యం మీద స్థానం పడింది, బాగా డబ్బులు ఫ్లో అవుతాయి. ఫ్లో అయినప్పుడు ఈ డబ్బులు ఎక్కడ పెట్టాలో తెలియక మరి గందరగోళంలో ఎక్కడ పెట్టుకోండి. రాజ్యస్థానంలోకి శని రాబోతున్నాడు కాబట్టి మీ డబ్బుల్ని మళ్ళీ ఇట్లా చూపించి అట్లా తీసుకునే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు తెలివిగా యోచనతో పెట్టుబడిని లాభస్థానాన్ని శని నీచం చూస్తున్నాడు కాబట్టి పెట్టబోయే పెట్టుబడి రిలీజ్ అవుతాయి, కొన్ని పెట్టబోయే పెట్టుబడి దగ్గర జాగ్రత్తలు తీసుకోవాలి. నూతనంగా పెడుతున్నా సరే, కొత్తగా ఆ రిలీజ్ అయి పెడుతున్నా సరే కొంచెం జాగ్రత్తలు. తర్వాత బ్యాంక్ వ్యవహారాలకు సంబంధించినటువంటి ఉద్యోగాలు బాగుంటాయి. తర్వాత దాంపత్యపరమైన సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి, అన్యోన్య అవివాహితులకు వివాహాలు అవుతాయి, విద్యార్థులకి చదువులు బాగా వెళ్తాయి. మొత్తం మీద మిథున రాశి వారికి యోగకాలమే వెళుతుంది. అయితే వీరి జీవితంలో ఒక ఆప్త బంధు మరణానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. కుటుంబంలోని దగ్గర ఆప్త బంధువులు శని కుజ షష్టాష్టకం పట్టినప్పుడు, అంటే ఈ ఉగాది పెట్టిన తిన్న 2 to 4 months లోపలే దగ్గర బంధువులకి మరణం, అంటే తల్లి తండ్రి మేనమామలు చిన్నాన్నలు బావలు ఈ ఆప్త బంధు మరణం లేదా ఆప్త మిత్ర మరణం కూడా జరిగేదానికి బలీయమైనటువంటి స్థితి కనపడుతుంది. కాబట్టి ఆ విషయాల్లో వారి ఆరోగ్యాల గురించి వాటి గురించి మీకు మంచి శుభ ఫలితాలు రావడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణలు, శనికి సంబంధించినటువంటి ఈశ్వరారాధన, శనీశ్వర శనిదోష నివారణ సంబంధించినటువంటి శని నివారణ జ్యోతి వెలిగించడం మీకు అటువంటి కష్టాలు రాకుండా ప్రాప్తింపజేస్తుంది. ధనం ఇరుక్కోవడం ఇటువంటి అయితే ఉండదు, డబ్బు నీళ్ళలా ఖర్చు అయిపోయేటువంటి ఈ గుణం కూడా కంట్రోల్ అవుతుంది. సో ఈ శని కుజ పూజ చేసుకోవడం వీరికి అత్యంత శుభమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇక తృతీయాధిపతి మీద శని దృష్టి పడినందువల్ల సోదరులు ఎవరైతే ఉంటారు, సోదరులు నిలకడ లేకుండా ఉంటారు. ఈ మిథున రాశిలోని వారి సోదరులకి నిలకడతనానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మొత్తం మీద మిథున రాశి ఫలితాలు ఇలా ఉంటాయి. ఓకే, చాలా చక్కగా తెలియజేశారు గురువు గారు, ధన్యవాదాలు.